రాబోతున్నాడని, మనిషి భూమి మీదకి రాబోతున్నాడని ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఒక మనిషి కోసం ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని కలగడానికి మూలమైనటువంటి ఒక మనిషి కోసం దేవుడు ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాట గొప్పది ప్రియమైన దేవుని పిల్లలరా. ఒకరోజు దేవదూతల ద్వారా అబ్రహాము దగ్గరికి దేవుడు ఒక కబురు పంపించాడు. ఆ కబురు పంపించిన తర్వాత శారమ్మ గారు ఏ విధంగా ఆలోచిస్తుందో ఒకసారి చూద్దాం. ఆదికాండము 18:11 ఆదికాండము 18:11 చూద్దాం ప్రియమైన వాళ్ళరా. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, శారా నేను బలము ఉడిగిన దానను. బాగా ఆలోచించాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. వృద్ధ దంపతులు వాళ్ళిద్దరు కూడా. ఈ వృద్ధ దంపతులకు ప్రకృతిలో ఒక ధర్మం ఉంది. ఈ ధర్మం ఏంటి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం ఏంటి అంటే, స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత ఆమె పిల్లలు కనదు. అది ప్రకృతికి అసాధ్యమైనటువంటి పని. కానీ ప్రకృతిని కలిగించినటువంటి దేవునికి అసాధ్యం అంటారా చెప్పండి. ప్రకృతికి అసాధ్యమైనది, ప్రకృతి చెయ్యలేనిది, దేవుని ఆజ్ఞ లేకుండా ఇది చెయ్యలేనిది, ఒక మానవ శరీరములో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దేటువంటి గొప్ప ధన్యత ఎవరికి ఉంది అంటే దేవునికి ప్రియమైన దేవుని పిల్లలరా. బాగా ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని కలిగించినటువంటి దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను ప్రకృతిని అంతా కూడా నిర్మించినటువంటి దేవుడు మానవ శరీరములో ఉన్నటువంటి చిన్న లోపాన్ని సరిదిద్దలేదా? అబ్రహాము గారి యొక్క భార్య వారికి వాగ్దానం చేయబడిన తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటున్నారు శారమ్మ అంటుంది ఇది అసాధ్యము అంటుంది, ఇది అసాధ్యము, ఇది సాధ్యము కాదు అంటుంది. చూశారా, ఇది సాధ్యము కాదు అని నవ్వుకుంటుందట. చూశారా ప్రియమైన వాళ్ళరా, అసలు ఈయన యొక్క గొప్పతనం, ఈయన యొక్క మహాజ్ఞానం, ఈయనకున్నటువంటి సర్వసృష్టిని కలిగించినటువంటి ఆయన గూర్చి తెలియకపోవటం వలన, ప్రకృతిని అంతా కలిగించినటువంటి పరమాత్మను గూర్చి తెలియకపోవడం వలన, మానవ ఆకారాన్ని నిర్మించిన దేవుని కొరకు తెలియకపోవడం వలన, ఈ విశ్వాన్ని అంతటిని కలిగించినటువంటి పరమాత్మను గూర్చి తెలియకపోవడం వలన, ఆకాశాన్ని తన జాలతో కొలిచినటువంటి ఆయన గురించి తెలియకపోవడం వలన, చూసారా, ఆయన గురించి తెలియకపోవడం వలన ఆమె నవ్వుకుంటుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా, దేవదూతలు ఏం మాట్లాడుతున్నాయో తెలుసా, అక్కడ దేవుడు పక్షాన వచ్చినటువంటి దేవదూతలు అతడు యెహో అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదినా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను ఉన్నదా, ఏదైనను ఉన్నదా. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, కొత్త నిబంధన గ్రంథంలో మేము అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నటువంటి వారితో మాట్లాడిన మాట ఏంటో తెలుసా, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మేము అబ్రహాము సంతానమని అబ్రహాము ద్వారా మేము వాగ్దానమైనటువంటి వారమని, వాళ్ళ బుద్ధులు మార్చుకోకుండా, వారి క్రియలు మార్చుకోకుండా బాప్తీసం తీసుకోవడానికి వచ్చేసారు అందరూ కూడా. ఏమండి, ఈరోజు సమాజంలో ఎవరైనా బాప్తీసం తీసుకోవడానికి వచ్చారనుకోండి, ఉదాహరణకి, అమ్మో మా సంఘంలో ఒక సభ్యుడు పెరుగుతున్నాడు, మా సంఘానికి అతను పెరిగాడంటే అతని కుటుంబం వస్తుంది కదా, అంటే అతని కుటుంబం వచ్చిందంటే మాకు ఎంత వస్తుంది, వెంటనే బాప్తీసం తీసుకుంటున్న వారికి ఎదిరించి మరీ బాప్తీసాలు ఇచ్చేటువంటి సంఘాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో బాప్తీసం తీసుకోవాలంటే అర్హత ఉండాలని,
ఆ సర్వశక్తి మంతుని యొక్క సంఘములోనికి ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే, ఆయన వారసుడు కావాలి అంటే, బాప్తీసం తీసుకోవాలి అంటే అర్హత ఉండాలని చెప్తున్నాడు అక్కడ. చూశారా, అర్హత ఉండాలి. పరలోక రాజ్యములోనికి ఎవరు పడతారు వచ్చేసి, ఈ పరలోక రాజ్యాన్ని, సార్వత్రిక సంఘాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు గనుక ముందుకుంటాన్ని అలర్ట్ అవుతున్నాడు. తెలుసా, అక్కడ చెబుతున్నాడు సర్ప సంతానమా, రాబో ఉగ్రతకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని అడుగుతున్నాడండి. అప్పుడు అప్పుడు అంటాడు మేము అబ్రహాము సంతానం అని చెప్పేసరికి దేవుడు నోట, అతని నోటంట వచ్చే మాట ఏంటో తెలుసా, ఈ రాళ్ళ వలన పిల్లలు పుట్టింపగలడు దేవుడు. ఇదిగో మట్టితోనే పుట్టింపగలడు అనుకుంటున్నారా, మానవ ఆకారానికి కావలసినటువంటి మట్టిని భూగర్భంలో నుంచి తీసి, ఆ భూగర్భంలో నుంచి తీసినటువంటి దేవుడు మానవ ఆకారాన్ని చేశాడన్నది వాస్తవం. అవసరమైతే రాళ్లతో కూడా మానవులను చేయగలడు, పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పేశాడు. ప్రియమైన వాళ్ళరా, రాళ్ల వలనైన దేవుడు పిల్లలను పుట్టింపగలడు అని చెప్పినప్పుడు వాళ్ళ మత్తిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలరా, రోజు అది ఆయన ప్రత్యేకత. యోబు గ్రంథంలోకి వెళ్దాం మరొకసారి. యోబు గ్రంథము 14:1 చూద్దామండి. 14:1 యోబు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును అన్నాడండి. చాలా బాధ పొందుతాడంటండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును. అతను చాలా నిరుత్సాహంతో మాట్లాడుతున్న మాట అది. ఈ మానవ శరీరంలో మనిషి నలిగిపోతూ, మనిషి కుమిలిపోతూ, మనిషి ఈ దేహములో ఉన్నప్పుడు అతడు పడుతున్నటువంటి వేదనను బట్టి, ఈ దేహములో ఉన్నప్పుడు అతను పడుతున్నటువంటి బాధను బట్టి చాలా నిరుత్సాహంతో మాట్లాడుతున్నటువంటి మాట అండి. యోబు గారి గురించి మీకు తెలియవలసిన ఇంకో విషయం ఉందండి. భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తకు సేవ చేయవలసింది, భర్తే భార్యకు సేవ చేయవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి. ఉదాహరణకి భర్త అంతమాట వచ్చి ఆమెకు సేవ చేస్తున్నప్పుడు, ఏవండి మీకు సేవ చేయడానికి, మీకు సహదాసిగా ఉండడానికి నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటే, ఈరోజు మీరు నాకు సేవ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఏంటి అని బాధపడతది. ప్రియమైన దేవుని పిల్లలరా, యోబు బాధ కూడా అంతేనండి. యోబు బాధ కూడా అంతే. అందుకని అంటాడు ఒక సందర్భంలో, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక అన్నాడు. నేను ఎందుకు ఏడుస్తున్నానని, ఎందుకు బాధపడుతున్నాను మీకు అర్థం కాదు, నా బాధ మీకు అర్థం కాదు కనుక నేను అపార్థం చేసుకుంటున్నారు మీరు. కానీ నా బాధ ఏంటో తెలుసా, ఇగో ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడు, ఇచ్చిన ఈ దేహం దేవునికి ఉపయోగపడకుండా మంచం మీద ఉంది చూడు, అదండి నా బాధ. ఇగో మంచం మీద ఉండి నేను బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతున్నాను, ఈ దేహం నన్ను బాగా హింస పెట్టేసి మంచం మీద పడుకోబెట్టిందని వేదనతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన దేవుని పిల్లలరా, సామాన్యంగా మాట్లాడలేదండి. భక్తులు యేసుక్రీస్తు వారు పిలుస్తారు ఏమనో తెలుసా, ఇగో సర్వజనులారా నా యొద్దకు రండి అన్నాడండి. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు యేసుప్రభు వారు. అవునా, అది ఏ స్థితిలో ఉండి అన్నాడు, చల్లగా ఏసీ గదిలో పడుకుని, ఏసీ గదిలో ఉండి ఏమండి సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ, నాయనా నా దగ్గర రండి అన్నాడు. లేదండి, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా. అందుకే పాటల్లో చరణాన్ని కట్టిన, అందుకనే సిలువలోన చేతులే చాచినాడయ్యా అన్నాను. ఎక్కడ బాధాకరమైన పరిస్థితుల్లో ఉండి సిలువ మీద వేలాడుతూ, ఆ వేలాడుతున్నటువంటి పరమాత్ముని సుతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభులు వారు
అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి పిలిచాడు, సిలువలో నుంచి పిలిచాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అక్కడ యోబు గారు మాట్లాడుతున్న మాట కూడా ఆ స్థితిలో ఉండి మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి మాట్లాడుతున్నాడు, మళ్ళీ యోబు గ్రంథం 14:1 స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు విలువక పారిపోవును, అట్టివాని మీద నువ్వు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి 4:4 పాప సహితునిలో నుండి, బాగా వినాలి మీరు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇగో పాప సహితుడు పాపముతో నిండిపోయిన వానిలో నుండి పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగునా ఎవడును పుట్టనేరడు అన్నాడండి, ఎవడును పుట్టనేరడు. ఇగో పాపముతో నిండిపోయిన నాలో నుండి, పాపముతో నిండిపోయిన మానవులలో నుండి అతను తన పాపాన్ని తీసుకోలేడు. పాపం తీయాలంటే పరిశుద్ధిని రక్తము చేత కడగబడాలి కదంటారా, పరిశుద్ధిని రక్తము చేత కడగబడాలి. ప్రకృతిలో ఉన్న లోపాన్ని సరిదిద్దడం ఆ సర్వశక్తిమంతునికి పెద్ద కష్టం కాదు. మానవ శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడం కష్టము కాదు, ఎందుకంటే మానవ శరీరాన్ని నిర్మించిన దేవుడు, మానవ శరీరానికి కావలసినటువంటి సమస్త సృష్టిని కలిగించిన దేవుడు, మానవ శరీరములో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడం పెద్ద కష్టం కాదు. చూసారా ఒక టీవీని తయారు చేశాడండి ఒక వ్యక్తి, ఆ టీవీ సృష్టికర్త అండి అతను. ఆ టీవీలో ఏదైనా ఫాల్ట్ వస్తే అతనికి కష్టమా చెప్పండి, టీవీని చేసిందే వాడు కనుక టీవీలో లోపం వస్తే ఆ టీవీని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు ఆ టీవీలో ఉన్న లోపాన్ని ఖచ్చితంగా దిద్దగలడం. అలాగే ఇగో ప్రకృతిలో ఉన్నటువంటి ఏ లోపమైనా సరే సరిదిద్దగల సర్వశక్తిమంతుడు మన దేవుడు. కానీ మనకు మనం కొని తెచ్చుకున్నటువంటి పాపాన్ని సరిదిద్దాలి అంటే, పాపరహితుడిగా నిన్ను పట్టించాలి అంటే, పాపరహితుడిగా నిన్ను ఉంచాలి అంటే, నీ కోసం నా ప్రభువు ఖచ్చితంగా సిలువు మీద శ్రమ అనుభవించాలి. చూసారా ఇదో పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగునా ఎవడును పుట్టనేరు, ఎవరికి వాళ్ళు పాపాలు వాళ్ళు కడుక్కోండి అంటే ఎంతమంది కడుక్కుంటారు చెప్పండి, ఆలోచించండి. నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు ఉండాలి అంటే, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అంటే, ఇదిగో భూమి మీదకి వచ్చిన తర్వాత పుట్టుకలో పాపము లేని నువ్వు కొన్ని తంత్రాలు కల్పించుకుని పాపాత్ముడుగా మారిన నువ్వు, నీ పాపాలు నువ్వు తీసేసుకోవాలి అంటే, నీ పాపాలు నువ్వు తీసుకోవాలంటే నీకు సాధ్యం కాదు. నీ పాపాలు నువ్వు కడుక్కోవాలంటే నీకు సాధ్యం కాదు. కానీ ఒక మాట మాత్రం ధైర్యాన్ని చూపిస్తుంది ప్రియమైన వాళ్ళరా, ఇదో ఈ భూ సంబంధిగా ఈ ప్రకృతి సంబంధిగా నీ పాపాలు నువ్వు కడుక్కోలేవు కనుక నీకు అసాధ్యమైనది. అది ఒక మానవుడుగా నీకు అసాధ్యం. ఈ మానవుడికే మరలా ధైర్యాన్ని చెబుతూ మాట అంటున్నాడు, చక్కని మాట చూద్దాం. మత్తయి సువార్త, లోకా సువార్త 5:5 క్షమించండి, మత్తయి సువార్త 19:25 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19:25 శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే
ఎవడు రక్షణ పొందగలడు ప్రభువా? ఎవడు ఏమన్నారు? ఏమండి, ఒక ధనవంతుడు వచ్చాడు పరలోకానికి వెళ్ళడానికి, నేను ఏ మంచి కార్యం చేయాలన్నాడు. అదంతా మనకు తెలుసు, ఆ మాట కూడా మనం అనం, కానీ అన్నాడు. అతను అన్న తర్వాత పోయి నీ ఆస్తి నమ్మి బీదలకి ఇచ్చే అన్నాడు. బీదలకి ఇచ్చే అంటే వ్యసనపడి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అంటాడు, ఒంటె సూది వెచ్చుల దూరు కూడా సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభము అన్నాడండి. అన్న తర్వాత శిష్యుల మైండ్లో ఏం పడిపోయిందో తెలుసా? అక్కడ శిష్యుల మైండ్లో ఆశ్చర్యం వేసిందండి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు, అక్కడ అదే మత్తయి సువార్త 19:25 శిష్యులు ఈ మాట విని ఏంటి ప్రభు, నీ మాట ఎలాగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. అసలు మమ్మల్ని క్రైస్తవులోకి ఆహ్వానించిందే ఎందుకు? మీకు రోగాలు ఉన్నాయా దేవుడు తీసేస్తాడని కదా ప్రభు. మీరు అప్పులతో బాధపడుతున్నారా, దేవుడు విస్తారమైన ఆస్తిని ఇచ్చేస్తాడని చెప్పేగారు కదా ప్రభు. అసలు నీ దగ్గరకు వస్తే మేము ఆస్తులు పెంచుకుంటామని మాకు నమ్మకం ఉంది. ఇదిగో పాస్టర్లు అందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో పలానావుడి పస్టుకుంటా మొలిసినటువంటి చిక్కుడుకాయలు పోతు తీసుకొచ్చి పెట్టింది, అందుకని ఆవిడకి చిక్కుడుకాయలన్నీ శుభ్రంగా మొలిసేసినాడు. మేము చర్చిలో చెప్పింది ఆ మాట విన్నాం, మా పొలాలు పండుతాయని, మా పశువులు బాగా ఎక్కువ అవుతాయని, మేము ఆస్తి పనులు అవుతామని, దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డలం అవుతామని ఆ మాటలు నమ్మి క్రైస్తవ్యంలోకి వస్తే నువ్వేంటి ప్రభువా ఉన్నదంతా విడిచిపెట్టేయమంటున్నావు? అసలు అవి చెప్తేనే కదా ప్రభువా వచ్చారు. ఈ లోక సంబంధమైన వాటిని చెబితే కదా ప్రభువా వచ్చారు. అవి చూసే కదా ప్రభువా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, క్రైస్తవులోకి వస్తే మొత్తం విడిచిపెట్టేయాలంటున్నావు అని అడిగినప్పుడు అక్కడ అంటున్నారు శిష్యులు ఈ మాట విని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? యేసు వారిని చూచి. ఇదో ఇది మనుషులకు అసాధ్యము. ఇది ఎవరికి అసాధ్యము? ఇదో ఒక మనిషిగా ఆలోచించుకో, ఒక మానవ మట్టి కట్టిలో ఉన్నటువంటి మనిషిగా నువ్వు ఆలోచించుకో. ఒక మనిషిగా నువ్వు ఆలోచిస్తే ఇది నీకు అసాధ్యం, ఇది నీకు అసాధ్యం. ఇక మనిషిగా ఆలోచిస్తే అసాధ్యం, భూ సంబంధమైన మనిషిగా ఆలోచిస్తే అసాధ్యం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చూసారా, ఇదిగో మానవ మట్టి కట్టిలో ఉన్నటువంటి ఈ మట్టి ఆకారంలో ఉన్నటువంటి నీ మట్టి మెదడుతో ఆలోచించక ఒక్కసారి ఆ పరలోకపు తండ్రి బిడ్డలమని ఆలోచించండి. ఒకసారి ఆ సర్వశక్తి మంతుని యొక్క బిడ్డలమని ఆలోచించండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకనే మట్టి ఆకారంలోనికి, రక్త మాంసంలోనికి యేసుక్రీస్తు వచ్చి, ప్రభు వచ్చి ఈ పాప శరీరంలోనికి వచ్చి, నీకు లాంటి చూపు గలవాడే, నీకు లాంటి మాట గలవాడే, నీకు లాంటి ప్రవర్తన గలవాడే, కానీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు ప్రియమైన దేవుని పిల్లలారా అని రాసిన పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఇదో బురదలో మొలిచిన కలువకు బురద అంటదు ఎప్పటికీ. చూశారా, ఇదిగో బురదలో ఒలిచిన కలువకు బురద అంటదు ఎప్పటికీ, ఉప్పు నీటిలో చేపకు ఉప్పు అంటదు ఎన్నటికీ. పాపపు లోకములో పాపం అంటించుకోవడం విడ్డూరం కదండి. అలా పాపం అంటించుకోకుండా పరిశుద్ధునిగా బ్రతికి ఈ శరీరములోనికి వచ్చి, ఈ దేహములోనికి వచ్చి, ఈ దేహములో నివసించి, మీకంటే ఎక్కువ శ్రమలు అనుభవించి, మీకంటే ఎక్కువ బాధలు అనుభవించి, మన పాపాలన్నీ తీసివేయడానికి ప్రభు సిలువు మీద మరణాన్ని అనుభవించాడు. ప్రభు సిలువు మీద మరణాన్ని అనుభవించాడు. చివరకు ఒక మాట చూపిస్తాను చూడండి ఒక్కసారి ప్లీజ్. లోకసువార్త 5:5 లోకసువార్త 5:5 చూడండి ఒకసారి. 5:5
22వ వచనం, 5:22, యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? ఇదిగో చెబుతున్నాడు, ఒక పక్షవాయువు గలవాణ్ణి తీసుకువచ్చి పక్షవాయువు గలవాణ్ణి స్వస్థపరిచినప్పుడు స్వస్థపరచక ముందే ఒక మాట అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకోమంటాడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి పరుపు ఎత్తుకోమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? గుసగుసలు ఆడేస్తూ ఉంటారు అక్కడ. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇతడు దేవదోషణి చేయుచున్నాడు. దేవుడు తప్ప మానవుడెవడు పాపములను క్షమించలేడు అన్నప్పుడు ప్రభు వారి హృదయ ఆలోచనలు ఎరిగి ఏమంటున్నాడు అక్కడ? ఇగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం? పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా? నడవమని చెప్పుట సులభమా? ఏది సులభం చెప్పండి? ఏది సులభం? ప్రియమైన వాళ్ళరా, సర్వ సృష్టిని కలిగించిన దేవునికి, సమస్త సృష్టిని కలిగించిన దేవునికి మానవ శరీరములో ఉన్న లోపాన్ని సరిదిద్దడం సులభమా? లేక పాపము తీయుటకు యేసుక్రీస్తుని సిలువు మీద అర్పించడం సులభమా? ఏది సులభం? ఏది సులభం? ఇప్పటికింకా రోగాలు తీయమనే బాధ. ఇప్పటికింకా మా రోగాలన్నీ తీసేయండి ప్రభువా, నాకు జ్వరం వచ్చింది ప్రభువా, నా సినిమా టాబ్లెట్ వేసుకోండి ప్రభువా, ఆకలిన జబ్బు కూడా ప్రభువా నువ్వే వచ్చి నాకు ముద్ద కలిపి తినిపించు ప్రభువా అన్నావు అనుకో. సపోజ్ ఉదాహరణకి ఆయన వచ్చేటానికి మొత్తం ఎండిపోతాను కదా. అన్నిటికంటే గొప్ప సమస్య ఏంటన్నారు? రోగమా పాపమా? రోగమా పాపమండి? పాపం. చివరికి ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ పాపము గుర్చి, ఈ పాపాన్ని తీయడానికి దేవుడు ఎప్పుడు ఆలోచించాడో తెలుసా? ఎప్పుడు ఆలోచించాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట బాగా వినాలి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవలెనని ఎప్పుడు నిర్ణయించుకున్నాడో? ఎప్పుడు? పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తికి పునాది వెయ్యబడక మునుపే. ఏమండి? జగత్తికి పునాది వెయ్యబడక మునిపే. జగత్తికి పునాది వెయ్యబడక మునిపే అంటున్నాడు. ఏమండి? మానవుడు పుట్టిన తర్వాత, వాడు భూమి మీదకు వచ్చిన తర్వాత, వాడు వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు పాపం చేస్తే అప్పుడు వాడు పాపాత్ముడు అవుతాడు. అసలు జగత్తుకి పునాది వేయబడక మునిపే భూమి మీదకి మానవులే రాకముందే, భూమి మీదకి మనుషులు రాకముందే, ఇదిగో పాపము నుండి మిమ్మల్ని విముక్తి కలిగించి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్తి పునాది వేయబడక మునిపే ఏం సంకల్పించుకున్నాడట చూడండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. మళ్ళీ చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు మనకు కృపామహిమ కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పునా, దయా సంకల్పము చెప్పునా, జాగతికి పునాది వెయ్యబడక మునుపే పరిశుద్ధులుగా ఉండాలి అనుకున్నాడు అంటే జగతికి పునాది వెయ్యబడక మునుపు ఏం జరిగింది? ఈ సృష్టికి అసలు పునాది వెయ్యబడక మునుపు ఏం జరిగింది తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా.
జగతికి పునాది వెయ్యబడక మునుపు ఏం జరిగిందో, సృష్టి పుట్టక ముందు ఏం జరిగిందో, అప్పుడే మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా కావాలని ఎందుకు కోరుకున్నాడో, ఇందుకే ఆ సర్వశక్తిమంతుని యొక్క సంకల్పం ఏంటో అద్భుతమైన రీతిలో మన 3 రోజులు మనం వినబోతున్నాం. చక్కని మాటలు వినబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఒక ధైర్యాన్ని మాత్రం మేము ఇవ్వగలం, అలాంటి ఇలాంటి శవలు కాదు. ప్రతి ఒక్కరికి వాక్యాన్ని హృదయాంతరంగంలో నింపి మెత్తన ఈ హృదయములు